హలో వ్యూయర్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే మనము ఎన్ని గంటలైనా చిక్కబడకుండా ఉండే కమ్మటి సేమ్యా పాయసాన్ని పక్కా కొలతలతో అయితే ప్రిపేర్ చేద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎండు కొబ్బరిని అలాగే జీడిపప్పును యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అదే నెయ్యిలోకి ఒక గ్లాసు సేమ్యాను కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ ని రెండు గ్లాసుల పాలని యాడ్ చేసుకుని పొంగు వచ్చేంత వరకు కాసుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న సేమ్యాలోకి వేడి వేడిగా ఉన్న ఈ పాలను అయితే యాడ్ చేసుకుని ఉడికించుకుందాము. సేమ్యా మనకు ఒక 50% వరకు ఉడకగానే హాఫ్ గ్లాస్ షుగర్ అయితే వేసుకుందాము. షుగర్ మొత్తం కరగగానే మనం రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ను కూడా యాడ్ చేసుకుని మరో 1 మినిట్ అయితే మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకుందాము. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ అవుట్ చేసుకోవడమే. చాలా ఈజీ కదా. మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.